అంతరిక్ష దినోత్సవ సందర్భంగా నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు శ్రీ ఏ రాజరాజన్ గారికి, డిస్ట్రింగ్విష్ సైంటిస్ట్ డైరెక్టర్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ శ్రీహరికోట రేంజ్ డైరెక్టర్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. నేను జీవించలేదు యాక్చువల్లీ ఇలాంటి అంతరిక్ష దినోత్సవానికి నన్ను అతిథిగా ఆహ్వానిస్తాను నేను ఎప్పుడు ఊహించలేదు. ఎందుకంటే నేను శాస్త్రవేత్తని కాదు, నాకు ఆశ్చర్యం కలిగింది నన్ను ఆహ్వానించినందుకు. అంటే ఏది కోరుకున్నా జరుగుద్ది అనేది ఇంకోసారి ప్రూవ్ అయింది నా జీవితంలో. ఐ వుడ్ లైక్ టు కన్వే టు యూ, ఇట్స్ ఆల్వేస్ బీన్ మై డిజైర్ టు కమ్ టు శ్రీహరికోట రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. దేని గురించి చెప్తాను, నేను నెల్లూరులో చదువుకున్నా. అంటే మాకు అంటే ఆ రోజు అంటే నేను వచ్చిన కొత్తలో ఎలా ఉండదు అంటే ఒక 3-4 ఇయర్స్ ఉంది అనుకుంటా, 5 ఇయర్స్ అయింది ఆర్యభట్ట శాటిలైట్ లాంచ్ చేసి. సో ఇట్ వాస్ బ్రిమింగ్ విత్ ఎనర్జీ, అంటే ఒక సైంటిఫిక్ ఒక జోష్ ఉండేది స్కూల్స్లో, మా టీచర్స్ అలా చెప్పేవారు. సో నాకు కొంచెం ఆ సైంటిఫిక్ ఇంట్రెస్ట్ ఉండేది, క్యూరియాసిటీ, సైంటిఫిక్ క్యూరియాసిటీ. సో ఇలా ఆలోచిస్తున్నప్పుడు నన్ను మా టీచర్ ఏం చేసిందంటే, నేను ఎక్కువ అడుగుతూ ఉండేవాడిని టీచర్ని, ఇదేంటి అదేంటి ఎక్కువ అడుగుతూ ఉంటే అక్కడ విసుగొచ్చి నన్ను, నేనే ఉన్నదేమో 6th లోనో 7th లోనో, ఆవిడ నా ప్రశ్నలకు విసుగొచ్చేసి ఓ పని చేసి నీకు రైట్ పనిష్మెంట్ అని చెప్పి నన్ను ఆర్యభట్ట సైన్స్ క్లబ్కి ప్రెసిడెంట్గా చేసి పెట్టాను. ఎందుకంటే మాట్లాడకుండా ఉంటానని. ఆవిడ ఇచ్చిన మొదటి అసైన్మెంట్ ఏంటంటే, ఒక ఆర్యభట్ట మన శాటిలైట్ మొదటి ఉపగ్రహం, అరే దీన్ని మోడల్ చేసి పట్టుకురండి మీరు అందరం. ఎలా చేయాలో తెలియలేదు, ఈ పేపర్లు వేసాం, గీసాం, చెక్క ముక్కలు తెచ్చుకున్నాం, కార్డ్బోర్డులు తెచ్చుకున్నాం, ఇరిగిపోయినాయి, ఊడిపోయినాయి, గమ్ములు దొరికేవి కావు, ఏదో బ్లూ కలర్ గమ్ ఒకటి ఉండేది, క్యామ్లిన్ గమ్, అదేసే ఇరిగి ఊడిపోయేది. సో దట్ సెట్ మీ థింకింగ్ టు మేక్ ఎ సింపుల్ మోడల్ లైక్ ఆర్యభట్ట, హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్, దెన్ హౌ కమ్ అవర్ సైంటిస్ట్ ఆర్ ఏబుల్ టు మేక్ ఇట్ లాంచ్ ఇట్ ఇన్ ఆర్బిట్. అది ఒక మొదటి ప్రశ్న నాకు. దట్స్ హౌ ఐ హ్యావ్ అ గ్రేట్ రెవరెన్స్ ఫర్ అవర్ సైంటిస్ట్. మన శాస్త్రవేత్తల మీద ఆ వయసులో చిన్న మోడల్ తయారు చేయడానికి ఇబ్బంది పడిపోయాం, కష్టపడ్డాం. ఆఖరికి మా టీచర్కి చిన్న అది కొంచెం దాదాపుగా అది ఆర్యభట్ట శాటిలైట్ లాగా ఉందా లేదా అనేది ఉండేదాన్ని, కొంచెం ఇట్లా వంకరగా ఉన్నా అది ఇచ్చాం ఫైనల్, అది నేను సాధించిన విషయం. అలాంటిది శాస్త్రవేత్తల మీద ఎందుకు నాకు అంత గౌరవం అంటే, అపరిమితమైన గౌరవం అంటే, మా అమ్మ ఒకసారి అమెరికాలో కూడా ఒక స్పీచ్లో చెప్పాను, ఈ భారతదేశం ఎందుకు గొప్పది అంటే, ప్రారంభమే శ్రీహరికోటకు వస్తే సరస్వతి సూక్తంతో ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఒక్కొక్క దేశంలో ఒక కల్చర్లో చదువు చెప్పే దేవతకి ఏ పేరైనా పెట్టుకోవచ్చు, కానీ మనం పెట్టుకున్న సరస్వతీ దేవి, ఆ సరస్వతీ దేవికి మనం ఇచ్చే ఆ నివాళి, ఆ కృతజ్ఞత, అది చాలా ఆనందం కలిగజేస్తుంది. అంటే శ్రీహరికోట సక్సెస్ ఇవన్నీ నాకు ఆలోచిస్తే, ఇందాక మన రాజరాజన్ గారితో మాట్లాడుతుంటే, మేము చాలామంది విద్యార్థుల్ని సిటీస్లో ఉన్న స్కూల్స్ కాదు, ఎక్కడ మారుమూల ఉన్న వెరీ ఇంటీరియర్స్ ఆఫ్ ఇండియా, ఇంటీరియర్స్ ఆఫ్ భారత్, వి గో దేర్ అండ్ వి రీచ్ అవుట్, వి ట్రై టు ఐడెంటిఫై దెమ్, వి ట్రై టు ఎడ్యుకేట్ దెమ్, వి ట్రై టు డిగ్ ది లైక్ యు నో, వి ట్రై టు ఇన్కల్కేట్ దట్ సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉందని ఇవన్నీ చెప్తా ఉంటే చాలా ఆనందం కలిగేది. సగటు భారతీయుల్లో సగటు ఒక మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, డబ్బులు ఉండవు వాళ్ళ దగ్గర, విలువలు మటుకు చాలా ఆకాశానికి ఉన్నంత విలువలు ఉంటాయి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఎవరు వచ్చినా కానీ ఒక్కొక్క శాస్త్రవేత్తలు ఇక్కడ ముందున్న ఒక్కొక్క ఎక్స్పర్ట్స్ శాస్త్రవేత్తలు అందరినీ చూసుకుంటామంటే, వేదిక పైన ఉన్న డిస్టింగ్విష్డ్ సైంటిస్ట్ అందరిని చూసుకుంటే,
వాళ్ళందరూ దేశాన్ని వదిలి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఈ జ్ఞానాన్ని అమెరికాకో ఇంకో కంట్రీస్కో వెళ్ళిపోయి ఉండొచ్చు. వాళ్ళ దేశభక్తి కానీ వాళ్ళ నేల మీద ప్రేమ ఎంత ఉందంటే వాళ్ళు ఇక్కడ ఉండిపోయారు. భారతదేశాన్ని అంతరిక్ష చిత్రపటంలో పెట్టగలిగారంటే వాళ్ళు కొన్ని వద్దనుకున్నారు. ఆ విలువలు మన ఇళ్లలోనే ప్రారంభమవుతాయి, మన తల్లిదండ్రుల దగ్గర ప్రారంభమవుతాయి, మన అధ్యాపకుల దగ్గర మన టీచర్ల దగ్గర ప్రారంభమవుతాయి. సో నాకు అమెరికాలో చెప్పింది ఏంటంటే, అంటే మీరందరూ విజిల్స్ వేస్తున్నా ఏళ్ళ వేస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అంటే నేను కనిపించే వ్యక్తిని ఒక సినిమాలో చాలామంది కష్టం మీద, ఇమాజిన్ అరౌండ్ 2150 పీపుల్ ఆర్ 200 పీపుల్ వర్క్ టుగెదర్, సమ్వన్ రైట్స్ అ స్క్రిప్ట్, సమ్వన్ క్రియేట్స్ మ్యూజిక్, మేబీ ఐల్ క్యారీ ఆల్ దే వర్క్ అండ్ ప్రొజెక్ట్ మైసెల్ఫ్ యాజ్ అ హీరో, బట్ డీప్ డౌన్ ఐ నో దే ఆర్ ద వన్స్ హూ రియల్లీ కాంట్రిబ్యూటెడ్, దే ప్రొజెక్టర్. సో వెన్ సమ్వన్ క్లాప్స్ ఫర్ మీ, వెన్ సమ్వన్ అప్లాడ్స్ మీ, ఆల్వేస్ ఐ నో దట్ దేర్ లాట్ ఆఫ్ గ్రేట్ స్ట్రెంగ్త్, గ్రేట్ హార్డ్ వర్క్ బిహైండ్ మీ, లాట్ ఆఫ్ పీపుల్ అన్సంగ్ హీరోస్, అన్సంగ్ హీరోస్. అలాంటి అన్సంగ్ హీరోస్ దే ఆర్ దేర్ మన ముందున్న. వేదికపైన డిస్టింగ్విష్ సైంటిస్ట్ కంటే ముందు ఐ వుడ్ లైక్ టు కన్వే మై హార్ట్ ఫుల్ రిగార్డ్స్ టు అన్సంగ్ హీరోస్ హూ ఆర్ దేర్. మేబీ మీరందరికీ నేను తెలుసు, రేపు టీవీలో తెలిస్తే కానీ భారతదేశ అంతర్జాతీయ మన అంతరిక్ష చిత్రపటాన్ని మనకి ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తుంటే ఇక్కడ వేదిక పైన కూర్చుని మన వేదిక ఇక్కడ కూర్చున్న అన్సంగ్ హీరోస్, వేదిక పైన ఉన్న హీరోస్, వాళ్ళు ఎవరికి తెలియదు, ఎక్కువ మందికి తెలియదు, శాస్త్ర ఒక సైంటిఫిక్ కమ్యూనిటీలో తెలుసు, కానీ నాలాంటి వాడికి బాగా తెలుసు వాళ్ళ విలువ. అలాంటి అక్కడున్న ఒక్కొక్కరు ద డిస్టింగ్విష్ సైంటిస్ట్, ఒక్కొక్కరు లాంచ్ వెహికల్ ఇంటిగ్రేషన్, గ్రౌండ్ సెగ్మెంట్ సర్వీసింగ్ ఎక్స్పర్ట్స్, అసలు ఒక్కొక్కరి గురించి వినే కొద్దీ ఎంత అద్భుతంగా అనిపిస్తుంటే వాళ్ళకి ఎవరికి తెలియదు. మీరు నిజంగా వీళ్ళలో చప్పట్లు కొట్టాల్సింది వాళ్ళకి. ఎందుకంటే నిజంగా వాళ్ళు లేకపోతే మనం లేము ఈరోజు. చిన్నప్పుడు ఎప్పుడో శ్రీహరికోట టూర్కి తీసుకెళ్తారని చెప్పి స్కూల్లో ఒక మాట చెప్తే నేను చాలా తగ్గ వెంపర్లు, ఒకరోజు వెళ్ళాలి వెళ్ళాలని చెప్పి, బట్ ఇట్ టుక్ మీ 40 ఇయర్స్ ప్లస్ రావడం. అందుకే నన్ను ఏదైనా కోరిక కోరుకుంటే జరుగుద్ది, కానీ బలంగా కోరుకోవాలి, అది ఎలా వస్తుందో తెలియదు మనకి. అంటే స్కూల్లో నేను సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదువుకున్నప్పుడు విద్యార్థిగా రావాలనుకున్నది, చూద్దాం అనుకున్నాను, వాళ్ళంటే లోపలికి ఎలా చేయరు, అసలు పోలీస్ అంతా ఉంటారు, మిలిటరీ వాళ్ళు ఉంటారు, అసలు లోపలికి ఎలా చేయడం, నాకేం విపరీతం కోరిక, నేనేంటి వెళ్ళకపోతే ఏమైనా జరగకపోతే ఏం చేస్తానంటే ఊహించుకుంటాను. ప్రతిసారి నేను శ్రీహరికోటకు వచ్చినట్టు లోపలికి వెళ్తే అక్కడ పోలీసులు అడ్డు పెట్టండి, ఆ థాట్ అసలు వెళ్ళనిచ్చేది, ఆలోచనలోనే వెళ్ళలేకపోయాను లోపలికి. బట్ నేను ఆ థాట్ వదిలేవాడు కదా, ఫైనల్గా ఒకసారి మట్టి గేట్ దాకా వెళ్ళాను అంతే, అక్కడ అయిపోయింది నా థాట్. కానీ 40 సంవత్సరాల తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ డిప్యూటీ సీఎంగానే కాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్, పంచాయత్ రాజ్ ఈ శాఖలు తీసుకున్న తర్వాత నాకు ఈ పిలుపు రావడం నాకు అనిపించింది, ఇట్ ఈస్ ద కాస్మిక్ ఇంటెలిజెన్స్, లేదంటే మన కనిపించని ఈ విశ్వం తాలూకు శక్తి నన్ను ఇక్కడ తీసుకొచ్చేలా చేసింది.